హాయ్ ఎవ్రీవన్, శ్రీకృష్ణుడు తన యొక్క శరీరాన్ని ఎక్కడ ఏ విధంగా వదిలాడో ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు. ఇదే శ్రీకృష్ణుడి యొక్క సమాధి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గుడిని బాలకాతీర్థ అని అంటారు. ఇది ద్వారకా శ్రీకృష్ణుడి గుడి మెయిన్ గుడికి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇది సోమనాథ్లో ఉంది ఈ గుడిని. ఈ గుడి అయితే బాలకాతీర్థ అని కూడా మరొక పేరుతో పిలుస్తారు. మరియు కొంతమంది అయితే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన ప్రదేశమని, మరియు కొంతమంది శ్రీకృష్ణుడు చనిపోయిన ప్రదేశమని కూడా చాలామంది ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి అయితే చూడడానికి. ఇది పూర్వం రోజుల్లో తపోవనం అని పిలిచేవారట ఈ ప్రాంతాన్ని. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన ప్రదేశం అయితే ఇదే. ఇక్కడైతే ఒక గుడిని అయితే నిర్మించారు. అది చూడడానికి చాలా బాగుంది, కనిపిస్తుంది కదా, అదే ఈ గుడి. ఈ గుడి అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇది తపోవనం. ఈ చుట్టుపక్కల అయితే చాలా చెట్లు అయితే ఉంటాయి, పురాతన కాల చెట్లు. మరి గుడి లోపల అయితే శ్రీకృష్ణుడు ఏ విధంగా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, దానికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఉంటాయి లోపల అయితే. ఈ గుడిలో అయితే చాలామంది భక్తులు భజనలు ఇవన్నీ కూడా చేస్తారు. ఇది సోమనాథ్ గుడికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. సోమనాథ్ గుడి దాని వీడియో అయితే ఆల్రెడీ ఉంది చేసి ఇది ఆ గుడికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరియు వేరువెల్ రైల్వే స్టేషన్కి అయితే 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే ఇక్కడే శ్రీకృష్ణుడు అయితే తన తనువుని చాలించడం అయితే ఇక్కడ రాయిబడి ఉన్నాయి శిలాశాసనాలు. ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడి యొక్క సమాధి కూడా ఉంటుంది. అదే అక్కడ చూశారు కదా, అదే శ్రీకృష్ణుడి యొక్క సమాధి. ప్రతిరోజు వేల మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుడి యొక్క సమాధిని అయితే దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. మరియు వెనక వైపు అయితే ఒక కొలను ఉంటుంది, అది కూడా అందులోనే శ్రీకృష్ణుడు మంచినీళ్ళు అవి తాగేవాడని ఒక ప్రసిద్ధి అయితే ఉంది. ఈ గుడి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక తపోవనం కాబట్టి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మరియు ఇది చాలా విశాలంగా ఉంటుంది ఈ గుడి కూడా, వాతావరణం ఇవన్నీ కూడా. ఇక్కడ ఇస్కాన్ మతం వాళ్ళు అయితే ఫ్రీగా భోజనం మీల్స్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఆవులు కనిపిస్తున్నాయి కదా. ఈ పక్కన కూడా చిన్న చిన్న అంతరాలయాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఆలయం మరియు శివలింగం, ఇవన్నీ చిన్న చిన్న ఆలయాలు అయితే తర్వాత కట్టినవి ఇవన్నీ కూడా పురాతనమైనవి కాదు. ఈ వెనక వైపు అయితే కొలను ఉంటుంది. శ్రీకృష్ణుడు తన కాలికి అది తగిలిందంట కదా బాణం. బాణం తగిలిన తర్వాత ఇక్కడే కొన్ని కొద్దిగా మంచినీళ్ళు తాగాడని అయితే ఇక్కడ ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ద్వారక వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే వచ్చి ఈ గుడిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడి సమాధి అయితే ఇక్కడే ఉంది కాబట్టి. ఈ గుడి అయితే చాలా పురాతనమైంది. ఈ శ్రీకృష్ణుడు మరణం తర్వాత ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైందని అయితే మనందరికీ తెలిసే విషయమే. శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు అన్నది కూడా మీ అందరికీ తెలుసు. ఒక బోయవాడు విసిరిన వదిలిన బాణం అయితే వచ్చి శ్రీకృష్ణుడు బొట్టం వేలకు తగులుతుంది. తర్వాత ఎక్కువ రక్తస్రావం జరగడం వల్ల, ఎక్కువ రక్తం పోవడం వల్ల అయితే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలాడట. ఆ తర్వాత ఈ తపోవనం దగ్గరికి అర్జునుడు 2 రోజుల పాటు తన వెతికి అలసిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ తపోవనంలో శ్రీకృష్ణుడి శరీరం అయితే కనిపిస్తుందంట. సుమారు చనిపోయిన 4 రోజుల తర్వాత అయితే ఈ అర్జునుడు ఇక్కడికి వచ్చి ఆ శ్రీకృష్ణుడి శరీరానికి అంత్యక్రియలు అయితే చేశాడట. ఎందుకంటే ఇక్కడే చేయడానికి గల కారణం ఏంటంటే 4 రోజులు పూర్తవడం వల్ల తన శరీరాన్ని, శ్రీకృష్ణుడి శరీరాన్ని ఇక్కడ నుండి ద్వారకకు తీసుకెళ్ళడానికి అయితే వీలు పడలేదట. ఇక్కడ నుండి ద్వారక అయితే సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది, చాలా దూరం. సో అందువల్ల శ్రీకృష్ణుడి శరీరానికి ఎక్కడ అంత్యక్రియలు అయితే పూర్తి చేశాడని, ఈ ప్రాంతంలో అయితే ఒక దేవాలయం నిర్మించారని ఓ ప్రసిద్ధి అయితే ఉంది. ఫ్రెండ్స్, మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడైతే చెట్లు అయితే పురాతన కాలం చెట్లు. శ్రీకృష్ణుడు చనిపోయిన ప్రాంతంలో అయితే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బోయవాడు తను ఏ విధంగా ప్రార్థించాడు, ఏ విధంగా చేశారు, ఏ విధంగా చనిపోయాడు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వెనకవైపు. అంతేకాకుండా పురాతన కాల వృక్షం ఒకటి ఉంది లోపల, చూస్తున్నారు కదా గుడి లోపల. ఆ చెట్టు కింద శ్రీకృష్ణుడు తన కాలు మీద కాలు వేసుకుని పడుకుంటే బోయవాడు వదిలాడట. సేమ్ ఏ విధంగా చనిపోయాడు అన్నది అక్కడ స్ట్రక్చర్లో చూడవచ్చు. విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూర్తిగా పాలరాత్రి చేయబడిన విగ్రహం. ఇక్కడైతే చాలామంది అయితే ప్రతిరోజు అయితే దర్శనం చేసుకుంటారు. ద్వారకకు వచ్చిన వాళ్ళు మరియు సోమనాథ్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటారు. సోమనాథ్ గుడి దగ్గర నుండి ఇక్కడికి గోల్డెన్ ఆటోలు అయితే వస్తూ ఉంటాయి. చాలా ఆటోలు అయితే ఇక్కడికి అవైలబుల్గా ఉన్నాయి. మరియు వేరువేల్ రైల్వే స్టేషన్ నుండి అయితే ఇక్కడికి ఆటోలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మరియు ఈ శివలింగం అయితే ఈ గుడి పక్కనే ఉంటుంది, చాలా పెద్ద శివలింగం. మరియు ఈ యాక్సిడెంట్ కూడా చాలా బాగుంటుంది. శివలింగం లోపలైతే
శ్రీకృష్ణుడికి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. శివలింగం పైకి ఎక్కి అయితే ఈ లొకేషన్ మొత్తం చూడవచ్చు. ఈ గుడి వెనక వైపు నుండి అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుడి అయితే చాలా పురాతన కాలం అండి, సుమారు 3 ద్వాపరయుగం పూర్తయిన సమయంలో అయితే ఈ గుడి నిర్మించారని అయితే ఒక ప్రసిద్ధి అయితే ఉంది. ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, దాని ద్వారా నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియో సోమనాథ్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూడండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ పక్కనే హార్బర్ ఒకటి ఉంటుంది బోట్లు అవి రిపేర్ చేసేది, అది కూడా చూడవచ్చు. ఇక్కడ జస్ట్ 1.5 కిలోమీటర్